హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజులా వంటలు ఈరోజు వీడియోలో మనము వంకాయి మరియు ఎండు అనపగింజలతోటి టేస్టీ అయిన కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి జనరల్గా ఓన్లీ సీజన్లో మాత్రమే మనము అనపగింజలతో కర్రీని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము కానీ సీజన్ లేనప్పుడు కూడా ఎండు అనప గింజలతోటి మనము ఆ టేస్ట్ని ఎంజాయ్ ఈ ఇవి వంకాయ అనపగింజల కాంబినేషన్లో కర్రీ చాలా చాలా బాగుంటుంది రైస్కి అలాంటి టిఫిన్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక కుక్కర్ తీసుకొని రెండు వందల గ్రాముల ఎండు అనపు గింజల్ని ఈ విధంగా కుక్కర్లోకి వేసుకోవాలండి ఎటువంటి ఆయిల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఈ ఎండు అనపు గింజల్ని ఐదు నుంచి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది ఈ విధంగా కొంచెంగా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకొని పెట్టుకోవాలండి ఇక్కడ నేను ముప్పావు లీటర్ వరకు వాటర్ని తీసుకున్నాను ఇవి ఉడకటానికి కొంచెం టైం పడుతుందండి అందుకోసమే నేను ఫైవ్ టు సిక్స్ విజిల్స్ పెట్టుకుంటున్నాను కొంచెంగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టుకోవాలండి ఇప్పుడు ఇవి ఉడికే లోపల మనము కర్రీకి కావాల్సిన పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ నేను రెండు మీడియం సైజు ఆనియన్స్ని తీసుకున్నాను సన్నగా తరుక్కొని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి అలానే మూడు టమాటాలని తరుక్కొని ఈ విధంగా వేసుకోవాలండి ఇక్కడ నేను రెండు వందల గ్రాముల అనపు గింజలకి సరిపడిన పేస్ట్ని తయారు చేస్తున్నాను అలానే మూడు వెల్లుల్లిపాయలు వన్ ఇంచ్ అల్లము కొంచెంగా శనగలు ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలు వేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇప్పుడు ఈ పేస్ట్లోని కావాల్సిన మసాలాలన్నింటినీ యాడ్ చేసుకుందాము కొంచెంగా పసుపు నాలుగు టీ స్పూన్ల కారొడి మూడు టీ స్పూన్ల ధనియాల పొడి వన్ టీ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలండి ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు కొంచెంగా మిరియాలు ఒక చక్కని వేసుకోవాలి అదేవిధంగా కొంచెంగా కరివేపాకు వేసుకొని ఇవి వేగిన తర్వాత ఇంకొక ఆనియన్ మీడియం సైజు ఆనియన్ని తరుక్కొని వేసుకోవాలండి ఇక్కడ ఆల్రెడీ పసుపు యాడ్ చేసుకున్నాం కాబట్టి నేను కొంచెంగా పసుపునే యాడ్ చేస్తున్నాను ఇవి మొత్తం బాగా వేగిన తర్వాత వంకాయలు హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నానండి వంకాయలు మీ ఇష్టము టేస్ట్ మీకు నచ్చినట్లయితే ముప్పావు కేజీ వరకు కూడా తీసుకోవచ్చు నాలుగు పాయిలుగా చీల్చుకొని ఈ విధంగా వేసుకోవాలండి ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకొని బాగా వేగనివ్వాలండి ఈ వంకాయలు అనపగింజలు కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత మనం అన్నీ పచ్చిగా నూరుకున్నాం కాబట్టి ఆయిల్ బయటకు వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అలానే మనకి రుచికి సరిపడిన సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టుకున్నామంటే మనకి త్వరగా వంకాయలు అలానే ఈ గ్రేవీ త్వరగా మగ్గిపోతుంది ఈ విధంగా గ్రేవీ మగ్గిన తర్వాత ఇక్కడ నేను ఫోర్ టేబుల్ స్పూన్స్ చింతపండు గుజ్జుని యాడ్ చేసుకున్నాను మీ దగ్గర చింతపండు గుజ్జు లేదు అనుకుంటే రెండు లెమన్ సైజ్ అంతా చింతపండుని వాటర్లో నానబెట్టేసుకొని ఆ వాటర్ని కూడా పోసుకోవచ్చండి ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్న గుజ్జుని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నాకు ఆరు విజిల్స్ వచ్చాయండి ఆ తర్వాత మనకి గింజలు బాగా ఉడికిపోయాయి ఇప్పుడు మనము తయారు చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని అలానే వంకాయలు మొత్తాన్ని ఈ అనప గింజల్లోకి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు కారము పులుపు కరెక్ట్గా అని చెక్ చేసుకోండి ఒకవేళ మీకు సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెంగా యాడ్ చేసుకోండి ఆ తర్వాత మిక్సీ జార్లోనే ఇంకొంచెంగా వాటర్ పోసుకొని మీ కన్సిస్టెన్సీ ఎంత వాటర్ లెవెల్ కావాలో అంతవరకు వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెంగా రెండు టీ స్పూన్ల బెల్లం యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఇంకొక ఒకటి నుంచి రెండు విజిల్స్ రానివ్వాలండి టోటల్గా అక్కడ సిక్స్ విజిల్స్ అలానే ఇక్కడ టూ విజిల్స్ ఎయిట్ విజిల్స్ పెట్టుకున్నానండి ఇప్పుడు టూ విజిల్స్ పెట్టేసుకున్నాం కదా ఆ తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే వంకాయలు అలానే అనపు గింజలు కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి దించుకున్న తర్వాత కొంచెంగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే అయినా టేస్టీ అయినా ఎండు అనపు గింజల వంకాయ కర్రీ ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నానికి అలానే చపాతీస్కి దోశ ఇడ్లీ పూరి ఇలాంటి వేటికైనా ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్